హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంతా ఓకేనా? మీకోసమే కొన్నాను మైక్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవింగ్ గోల్డెన్ బాయ్. సో మైక్ సౌండ్ ఉండే ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మైక్ ఆర్డర్ చేసినాను. సో ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చింది మైక్. ఇక డిలే చేయడం ఇష్టం లేక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కూడా ఇప్పుడు వీడియో అయిపోగానే ఎడిట్ చేసేసి పోస్ట్ చేసేస్తాను. సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి సప్లిమెంట్స్ విచ్ ఐ యూస్. సో నేనేమి సప్లిమెంట్స్ యూజ్ చేస్తాను అదనమాట టాపిక్. ఇవాళ నేను చెప్తాను మీకు నేను ఏమేమి సప్లిమెంట్స్ యూజ్ చేస్తాను. సో ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసి వే ప్రోటీన్ అనమాట. సో ఇది నేను మజిల్ బ్లేజర్ తీసుకుంటున్నాను. మజిల్ బ్లేజర్ ఎందుకు తీసుకుంటున్నాను, వేరే ఎందుకు తీసుకోవట్లేదు, ఏంది కథ అని చెప్పి ఒకటి క్లియర్గా వీడియో చేసి పెడతాను మీకు. ఎందుకంటే ఇదే వీడియోలో అన్నీ చెప్పాలంటే వీడియో లెంతీ అవుతుంది, మీరు లెంతీ వీడియోస్ చూడట్లేదు. సో వీడియో దీన్ని నేను లెంతీ చేయాలనుకోవట్లేదు. సో మీ అప్కమింగ్ వీడియోస్ కూడా 10 మినిట్స్ లోపలనే కథం పట్టడానికి ట్రై చేస్తాను. నా వీడియోలు అన్నీ కొంచెం పెద్దగా పెద్దగా అవుతున్నాయి. సో అందరూ అంటున్నారు బ్రో కొంచెం తక్కువ చేయి వీడియోస్, అంటే వీడియో లెంత్ కొంచెం తక్కువ వచ్చినట్టు చూడు అని చెప్పి. సో ఓకే, ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసి వే ప్రోటీన్ అనమాట. నేను అలాగ వీడియో చేస్తాను దీనిపైన ఎందుకు ఇదే మజిల్ బ్లేజే ఎందుకు అండ్ ఎందుకు ఇది అని చెప్పి. ఓకే, సెకండ్ది వచ్చేసి బేటాలనైన్. బేటాలనైన్ ఎందుకు ఇది ఎందుకు యూజ్ చేస్తారా నేను అంటే, సో ఇప్పుడు మీరు ప్రీ వర్కౌట్ తీసుకుంటే మీకు ఒక టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది, లైక్ ఇట్లా మొత్తం గులుగులు గులుగులు పెట్టినట్టు అనిపిస్తుంది. సో అందుకోసం తీసుకుంటాం. ఎందుకురా అంటే ఇప్పుడు 6 ఇయర్స్ అవుతుంది నేను వర్కౌట్ చేయబట్టి, నాకు అంటే ఒకసారి ఆగిపోయినా ఒకసారి అన్నా కూడా ఒక గివప్ ఇద్దాం అని చెప్పి అనిపిస్తుంది. అంటే లో నాకు నా మైండ్ అండ్ హార్ట్ చెప్తుంటుంది లేదు గివప్ ఇవ్వద్దు చేయాలి చేయాలని చెప్పి, కాకపోతే బాడీ అనేది టైర్డ్ ఉండి వద్దు ఇలా గివప్ ఇద్దాం ఇలా వర్కౌట్ వద్దు అన్నట్టు అట్లా అనిపిస్తుంది కదా. సో అందుకే ఇది బేటాలని అనమాట. ఈ వర్కౌట్కి ముందు తాగితే ఇది ఏం చేస్తుందిరా అంటే హీట్ జనరేట్ చేస్తుంది బాడీలో. బాడీలో హీట్ జనరేట్ చేసి ఆ టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఎట్లా అనిపిస్తుందిరా అంటే అప్పుడు ఇక లేదు ఇప్పుడు ఇక లెవ్వడాలి ఇక వెళ్ళి లెవ్వడి వాడవంగానే కథం పట్టేయాలి ఇప్పుడు అన్నట్టు ఉంటుంది. సో అదనమాట. అండ్ దీంతోపాటు నేను ఇది తీసుకుంటాను మన సిట్రోలిన్ మలెట్. ఈ సిట్రోలిన్ మలెట్ వచ్చేసి ఇది కూడా సైంటిఫికలీ ప్రూవెన్ బెస్ట్ ప్రీ వర్కౌట్ అనమాట. బట్ ఇది నేను ఏ కారణం చేత తీసుకుంటున్నాను అంటే ఫర్ వస్కులారిటీ. సో నాకు జెనెటికల్లీ నేను వస్కులారిటీ అనేది బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది డ్రాప్ చేస్తే వస్కులారిటీ అనేది మంచిగా వస్తుంది. ఓకే, ఐ అగ్రీ విత్ దట్. బట్ నాకు నేను ఎంత బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ డ్రాప్ చేసినా కూడా నాకు వస్కులారిటీ అనేది అంత బాగా ఉండదు. సో వస్కులారిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ సప్లిమెంట్ కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా చూసాను, చాలా రివ్యూలు చూసినాను, చాలామంది చెప్పినారు, ఎక్స్పీరియన్సెస్ చూసాను. సో అంటే ఇదే మొత్తం అని చేయదు, సో ఈ ఫ్యాట్ పర్సంటేజ్ డ్రాప్ ఉండాలి. బట్ నాకు ఫ్యాట్ పర్సంటేజ్ డ్రాప్ చేసినా కూడా వస్కులారిటీ అనేది అంత మంచిగా కనపడదు అనమాట. నాకు వస్కులారిటీ మంచిగా కనిపిస్తే ఇంకా నా ఫిజిక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. మొత్తం అన్ని వెయిన్స్ కనిపిస్తే ఇంకా మొత్తం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో అది మీకు కూడా తెలుసు. సో అందుకే ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ చూస్తున్నాను కొంచెం రిజల్ట్స్ అనేవి మంచిగా అనిపిస్తుంది. ఇది తీసుకుంటే కొంచెం రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ మీకు దీనిపైన కూడా ఒక అలాగ వీడియో చేస్తాను. అంటే నాకు ఎప్పుడైతే సాటిస్ఫైయింగ్, అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా స్టార్ట్ చేసిన, సో కొన్ని రోజులు వాడే ఒక 3 మంత్స్ 4 మంత్స్ వాడిన తర్వాత మీకు సాటిస్ఫైయింగ్ రిజల్ట్స్ అనిపిస్తాను మీకు నేను సజెస్ట్ చేస్తాను ఇది తీసుకోండి మీరు కూడా అని చెప్పి. ఓకే, సో అదనమాట. నేను ప్రీ వర్కౌట్ ఇంతకుముందు తీసుకున్నట్టు ఇప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకోవట్లేదు. ఎందుకురా అంటే నేను ఇంతకుముందు మార్నింగ్ వర్కౌట్ చేసుకొని, అంటే నాకు నా వర్క్ కన్వీనియంట్గా అప్పుడు నేను మార్నింగ్ పోయి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయి అట్లా చేసుకొని, బట్ ఇప్పుడు ఈవినింగ్ పోతున్నాను. ఇప్పుడు వేరే వర్క్కి నాకు సూట్ అవుతుంది ఈవినింగ్ పోవాలని, సో ఈవినింగ్ పోతున్నాను ఇప్పుడు. సో ఈవినింగ్ నేను ఈవినింగ్ ప్రీ వర్కౌట్ తీసుకొని పోతే ఏమవుతుందో అంటే నా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో నైట్ నా స్లీప్ డిస్టర్బ్ అవుతున్నందువల్ల నేను ప్రీ వర్కౌట్ అనేది ఇప్పుడు తీసుకోవట్లా. సో ఇప్పుడు ఈ బేటాలనైన్ అండ్ సిట్రోలిన్ మాలెట్ ఒకటే ఇవి రెండే తీసుకుంటున్నాను. ప్రీ వర్కౌట్ అనేది కొంచెం దూరం పెట్టేస్తాను అనమాట ఇప్పుడు. సో మీరు కూడా ఒకవేళ ఈవినింగ్ వర్కౌట్ చేస్తే ప్రీ వర్కౌట్ ఇక మీ హిసాబ్సే తీసుకోండి. మీరు చూడండి, ఒకసారి తీసుకొని చూడండి స్లీప్ డిస్టర్బ్ అవుతుందా అంటే అవాయిడ్ చేయండి, లేదు అంటే తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు పనిచేస్తాయి అవి కూడా, ఎట్లా ఏ పనికి ఉండదు. ఆల్సో ఐ యూజ్ వైటమిన్ D3+K2 అండ్ మల్టీ వైటమిన్స్ అనమాట. సో ఇది నేను ఇన్ లైఫ్
ఇన్లైఫ్ బ్రాండ్ ఇది వాడుతాను. ఈ ఇన్లైఫ్ బ్రాండ్ ఎందుకు వాడుతాను అంటే మా బ్రదర్ సజెస్ట్ చేసిండు, నాకు తెలిసిన బ్రదర్ సజెస్ట్ చేసిండు. ఆయన సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అనమాట, కెనడాలో ఉంటాడు. సో అతను సజెస్ట్ చేసిండు ఇది మంచిగా ఉంటుంది, అండ్ విత్ ఇది విత్ ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. సో ఈ కోకోనట్ ఆయిల్ ఉన్నదే తీసుకుంటే మంచిది అని చెప్పి అతను చెప్పిండు. సో నేను అతను చెప్పిన అన్న నువ్వు చూసి పంపి అంటే ఆయన ఇది విటమిన్ D3 ప్లస్ K2 ఇది ఇన్ లైఫ్, సో ఇది పంపిండనమాట. సో నేను ఇవే యూజ్ చేస్తాను. ఇవి ఇవి ఎందుకు మల్టీవిటమిన్స్ ఇవి ఎందుకు తీసుకుంటారంటే మీకు ఆబ్వియస్లీ తెలుసు ఎందుకురా అంటే మనం డైలీ తినే ఫుడ్లో అన్ని మల్టీవిటమిన్స్ మనకు రావు కాబట్టి ఇవి తీసుకుంటాం అంతే. సో ఇంతే అనమాట. సో ఇవి ఈ వే ప్రోటీన్ది నేను చెప్తాను, ఇదే ఎందుకు తీసుకుంటున్నా, ఇదే ఎందుకు తీసుకుంటున్నా బ్రాండ్ అని నెక్స్ట్ వీడియోలో. అండ్ మీకు ఈ సిట్రోలిన్ మ్యాలెట్ ఇవన్నీ కూడా మీ ఇష్టం, ఇక నేను ఏ బ్రాండు మీకు తీసుకో ఇదే బ్రాండ్ తీసుకోండి మీరు అని చెప్పి నేను చెప్తలేను. బట్ ఆ బ్రాండ్ గురించి అయితే నేను అలాగా ఒక వీడియో జస్ట్ చెప్తాను మీకు నేను ఎందుకు తీసుకుంటున్నాను. సో దాన్ని బట్టి మీరు మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ మీరు తీసుకోవచ్చు. సో ఇంతే, షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ చేసేసాను. చలో మళ్ళా అంతే, ఇక ఉంటా, బాయ్. थोड़ा पापी मगाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी ना चाटी 3 बटन